మై గాడ్ వస్తారా రారా దా పొదేన్ కల పోదాం అమౌంట్ ఇవ్వు ఒకసారి ఇచ్చుకొని చూడు గట్టిగా ఉన్నాయా లేదా ఏంటి గట్టిగా ఉండేటివి నేను గట్టిగా ఉన్నాను లేదు ఎవరికైనా గట్టిగానే ఉంటాయి నీ గట్టిగానే ఉన్నాయా ఏంది దూరం ఉండు ఆగలేకపోతున్నావు కదా నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఫస్ట్ మాట్లాడు ఏయ్ నువ్వు దూరం ఉండు నన్ను టచ్ చేయొద్దు మా చూస్తేనే కారిపోయేటట్టుంది నాకు ఇంకో వాక్కు కొప్పిల్ల కూడా వస్తా అనుకుంది ఇప్పుడు ఏయ్ ఏం మాట్లాడుతున్నా నిన్ను చూసి అది కూడా ఆగలేకపోతున్నా టార్చర్ పెడుతున్నావు వచ్చి ఏం కింది చేసేది ఏమైందిరా చెప్పు తొందరగా అది కిందికి ఆ ఏం కింది చేయను కిందికే ఉంది కదా ఇంత మంచి కనబడుతుంది ఇంత ముందు కిందికి ఉండి పైకి అయిపోయింది అది తొండిది ఓ మై గాడ్ వీడు ఆటలు ఆడుతుంది నాతో అసలు ఏంట్రా కిందికి పైకి ఏంటి అసలు ఏంటి వస్తావా రావా అది కిందికి చేస్తూనే వస్తా నేను ఇప్పుడు అసలు చిన్న పిల్లడిపో పెద్దోడిపో నాకు అసలు అర్థం కావట్లేదు నాకేం రాదు ఏం రాందే ఇది గడ్డం మిసలు ఇవన్నీ వచ్చాయా నోట్లో ఏళ్ళు పెట్టినా కొరకను నేను ఇంకో కొరుకుతున్నానా ఓ మై గాడ్ ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లడు అంటున్నా నేను కొత్తగా వచ్చిన కోడి పిల్లలు ఎట్లా చేయాలో మాకు తెలియదు ఎట్లా నేర్పిస్తావా అది జనరల్ కాదు నువ్వు నిజంగా కోడి పిల్లలు కొత్తగా వచ్చిన కోడి పిల్లలు మాకు నేర్పిస్తావా ఓ మై గాడ్ నేను ఎక్స్పర్ట్ కాదు ఇందులో ఎట్లెట్లా చేసినావు నువ్వే తీసావమ్మా అరే నేను ముందురా నువ్వు నేను ముందు నేను ముందు ఏంట్రా అసలు ముందు ముందు ఏంటి మరి నేను వెనక ఇదన్నా ఫుడ్డా ముందు వెనక ముందు వరకు సతాయిస్తున్నారు కాదు కానీ మాకు తెలియడం కాదు ఎట్లా చేయాలి ఎక్కడ మేము పెట్టాలో తెలియదు మాకు చిచ్చి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఇంకొకటి అబ్బాయి అమౌంట్ ఇస్తే నేను ఏదైనా చేస్తాను ఓకేనా అమౌంట్ ఇస్తాం పని అయిపోయిన తర్వాత అమౌంట్ అట్లా ఉండదు ముందే డబ్బులు తీసుకుంటాను డబ్బులు అట్లానే తీసావా ముందే డబ్బులు తీసుకుంటాను మరి నీ దగ్గర ఎన్ని ఉన్నాయరా 5000 నోట్ ఉందా నా షాట్లను చూస్తే అసలు తట్టుకోదు అసలు డబ్బులు కూడా అడగదు 5000 నోట్ ఇక్కడ ఉందా మరి ఆడి దగ్గర ఉంది 5000 చూపిరా దా రూమ్కి వెళ్దాం దద్దా అరే 2000 ఇచ్చేసేయి మళ్ళీ 3000 ఇంకా తీసుకో అవసరం లేదు 5000 నోట్ రాలేదు అరే చెప్పురా ఏంటి చెప్పేది నేర్పిస్తావా డబ్బులు ఇస్తా నేర్పిస్తా ఎట్లా నేర్పిస్తావా ఎలా అంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తావా ఇది అలా ఎవరైనా చేస్తారా మా స్కూల్లో ఇట్లనే చేస్తారు నువ్వు కూడా ఇప్పుడు ఎట్లనే చేయాలి నైట్ మా అమ్మ వీటికి స్కూల్ నుంచి అలవాటు ఉన్నట్టుంది వీటికి స్కూల్ నుంచి అలవాటు ఉన్నట్టుంది అంటే ఇట్లా వంగితే ఇంటి నుంచి చేస్తారా ఇట్లా వంగితే ఇంటి నుంచి చేస్తారు మీకు ఎలా తెలుసు ఏమో అప్పుడప్పుడు చూస్తుంది స్కూల్ ఇవే నేర్పిస్తారు ఎవరైనా చెప్పు నేర్పి నాకు ఏ నేర్పించాలి ఎట్లా చేయాలి అమౌంట్ ఇస్తా నేర్పిస్తారు రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి నాకు అమౌంట్ ఇస్తా నీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎట్లా చేయాలి ఏంది అనేది అది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అది చేసేది అది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అది చేసేది చేసేది అది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు చేసేది అంటే ఫస్ట్ వెనకాల పెట్టాలా ముందర పెట్టాలా ఏ మై గాడ్ ముందే ముందేనా ఉందా మరి నీకు ముందు ఉంది కాబట్టి వచ్చాను కదా ఓ మై గాడ్ లైట్ పెట్టి వెతకాలా అది అలా జరిగిపోతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు లైట్ పెట్టాలి మన కనిపించదు కదా చీకటి ఎందుకు కనిపించదు మై గాడ్ అసలు ఏంటి కనిపించకుండా ఉంటుంది అది అది ఎలాగ జరగాలి అది జరిగిపోతుంది అంటే నువ్వు పెట్టుకుంటావు మరి తీసుకొని ఓ మై గాడ్ సరే పెట్టుకుంటాను అన్నిటికి ఒప్పుకుంటున్నా పా మరి పోదాం ఎక్కడికి ఏ ఆగలి ఆగతలేదు అరా పోయి పక్కకు వేస్తున్నావు ఏ ఆగలి ఆగతలేదు అరా పోయి పక్కకు వేస్తున్నావు నిజంగానే టెంప్ట్ అవుతున్నావు మరి ఎట్లుంది మరి నీ షేపులు మాట్లాడు నేను అతనితో మాట్లాడాను స్ప్రింగ్ రోల్ తిన్నావా స్ప్రింగ్ రోల్
అంటే కర్రగా ఉంటది స్ప్రింగ్ రోల్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు గుండ్రంగా ఉంటది స్ప్రింగ్ రోల్ అంటే గుండ్రంగా ఉంటది ఇంత ఉంటది స్ప్రింగ్ రోల్ తినలేవా నేను తినలేదు అలాంటివి ఇప్పుడు తినిపిస్తావా మాడిపోయినది నేను తినలేదు తినిపిస్తా అవసరం లేదు నేనే పెట్టాను డబ్ల్యూ మీటింగ్ డైలాగ్ మాట్లాడుతున్నానేమో డౌట్ వస్తుంది నాకు ఏం లేదు లేదు వాడు అది డబుల్ మీనింగ్ అని అర్థం అవుతుంది స్ప్రింగ్ రోల్ కర్రెగా ఉంటది అంతే అవుతుంది స్ప్రింగ్ రోల్ కర్రెగా ఉంటది అంతే మాడిపోతుంది అంతే వి డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం అయిపోయింది నా స్ప్రింగ్ రోల్ తెల్ల ఉంటది వాడు హోటల్ మేనేజ్మెంట్ అందుకనే స్ప్రింగ్ రోల్ మస్తు చేస్తాడు ఆడు తెల్లగా ఉంటది అంట ఆయన అది నాది హోటల్ మేనేజ్మెంట్ మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు వచ్చిన వాడివి ఏదో చెయ్యొచ్చు కదా డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ పల్పీ ఆరెంజ్ ఉంది కదా నీతో మేనేజ్ చేద్దామని వచ్చిన ఇప్పుడు ఏం మేనేజ్ చేస్తావు ఏం మేనేజ్ చేస్తావు ఇలా చెయ్యొద్దు వస్తారండి లేదంటే లేదు ఓకేనా వస్తారా అవును నువ్వు నేర్పిస్తే వస్తాం మేము వీడేమో డబుల్ మీన్ డైలాగ్ మాట్లాడుతున్నావు నువ్వేమో 100 అంటున్నావు ఆ చాలా టైం వేస్ట్ చేస్తున్నావు నేను వెళ్తున్నాను నా వెంట వస్తే మాత్రం బాగుండదు ఓకేనా ఏ నన్ను సతాయించొద్దు నువ్వు జరుగు సైడ్కి జరుగు పర్లేదు ఓ మై గాడ్ అసలు ఏంటి అసలు ఇది ముందు చెప్పొచ్చు ఏంటి ఇంత సడన్గా వచ్చి నేను ముందు చెప్పి చేసి ఎట్లా చేస్తారండి ఓ మై గాడ్ చెప్పకుండా చేసాను కదా ప్రాంక్ నేను లోపల ధైర్యంగా మాట్లాడాను కానీ లోపల ఎంతో భయపడ్డానని గాడ్ ప్రామిస్ చాలా చాలా భయం వేసింది నాకు ఇద్దరు వచ్చారు డ్రింక్ చేసి గంజాయి తాగారో ఏందో అనుకుని చాలా హడిలిపోయాను నేను ఏం తాగలేదండి బాబు తెలియదు కదా మీ అబ్బాయి వచ్చి డబ్ల్యూ మీనింగ్ మాట్లాడు డబ్ల్యూ మీనింగ్ డైలాగ్స్ నువ్వు 100 అంటున్నావు నాకు ఏం అర్థం కాలేదు ఇంకోసపోతే నేను పరిగెడదాం అనుకుంటున్నాను ఇలా సర్ప్రైజ్ ఇలా ఇవ్వద్దండి ముందే చెప్పొచ్చు కదా అయినా నాకు ఇలాంటి నాకు అసలు తెలియదు మేము ఫస్ట్ టైం ఓ మై గాడ్ అంత ఓ మై గాడ్ అక్కడ కెమెరా ఉంది ఏంటండి నేను నాకు ఏం మాటలు అర్థం కావట్లేదు చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాను చాలా భయం వేస్తుంది నాకు ఓ మై గాడ్ చెప్పండి కెమెరా హాయ్ అండి నేను చాలా భయపడిపోయాను నేను అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఓ మై గాడ్ అందరు చూస్తారేమో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా చూస్తే ఏమవుతుందబ్బా మాకోసం అండి ప్లీజ్ సరే కష్టపడి వీడియో చేసాం కదా వేస్ట్ కాకపోతే సరే ఓకే చేసుకోండి కానీ మా ఇదే లాస్ట్ ఫైన్ నేను చాలా హడిలిపోయాను నేను చాలా భయపడ్డాను ఎట్లా అనిపించింది చాలా అసలు మాటలు రావట్లేదు నేను పరిగెడదాం అనుకున్నాను ఫస్ట్ పరిగెడదాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ ఎంబడి వస్తే ఫాలో అయితే బాగుండదు అని చెప్పేసి ఇక్కడే మాట్లాడి సెటిల్మెంట్ చేసి పంపిద్దాం అనుకున్నాను లాస్ట్కి ఇక పరిగెడుతున్నాను ఇక చాలా ఎగ్జైటివ్ ఫీల్ అయ్యాను చాలా భయం వేసింది నాకు అది చాలా భయం అంటే చాలా భయం వేసింది సారీ సారీ ఫస్ట్ టైం ఇలా చెయ్యొద్దు అండి ఎవరికైనా సారీ అండి చాలా భయపెట్టావు నువ్వు అందరినీ భయపెడుతూ ఉంటాడు నేను హగ్ ఏమి ఇవ్వను మీరు సరే బాయ్ మరి బాయ్ అండి.